श्री गट्टु नरसिंहस्वामी देवालयं खम्मं जिल्ला प्रधान केंद्रं खम्मं पट्टण नुंडि नडिबोड्डुन ओक एत्तैन गुट्टपै उन्न आलयं इदि तेलंगाणलोनि प्रमुख आलयालालो ओकटि श्री महाविष्णुवु नरसिंहावतारंलो हिरण्यकशिवुडने राक्षसुडिनि संहरिंचि आयन कुमारुडु प्रह्लादुडिनि कापाडे कथ चाला प्रमुखमैनदि आनाडु स्तंभं नुंडि उद्भविंचिन स्वामिये ఈ కొండపై ఉన్న గుహలో వెలిసాడని అందుచేతనే కొండకు స్తంభాద్రి అనే పేరు వచ్చిందని చెబుతారు. అంతేకాక ఈ కొండ మొత్తంగా కూడా ఒక స్తంభాకారంలో ఉంటుంది కాబట్టి స్తంభాద్రి అనే పేరు వచ్చిందని ఆదికవి హరిభట్టు తన వరాహ పురాణంలో పేర్కొన్నారు. 1953వ సంవత్సరంలో ఖమ్మం ప్రత్యేక జిల్లాగా అవతరించిన తర్వాత ఖమ్మం మెట్టును ఖమ్మంగాను అదేవిధంగా అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా మాత్రమే ఉన్న ఖమ్మం జిల్లాను ఒక ప్రత్యేక జిల్లాగాను గెజిట్ ద్వారా మార్చారు. ఇలా జిల్లాకు ప్రధాన కారణంగా ఈ ఆలయం కావటం మరింత ప్రత్యేకత. సాధారణంగా దేవాలయాలు తూర్పు లేదా ఉత్తర దిశలకు తిరిగి ఉంటాయి, కానీ ఇక్కడి నరసింహస్వామి మాత్రం దక్షిణాభిముఖుడుగా ఉంటారు. ఎత్తైన కొండలపై వెలిసిన నరసింహమూర్తి శిల్పం సహజంగానే వెలిసిందని శతాబ్దాల కాలం నుండి ఆదికవి అక్కడే ఉన్నట్లు భావిస్తారు. క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి. ఈ నారసింహ క్షేత్రానికి క్షేత్రపాలకుడు హనుమంతుడి దక్షిణ దిశగా తిరిగి ఉన్న ఈ ఆలయంలో ఆగ్నేయ దిశలో క్షేత్రపాలకుడి మందిరం ఉంటుంది. నాభిసూత్ర జలాభిషేకం. ఉగ్రరూపుడైన నరసింహుని శాంతింపచేయడానిక అన్నట్లు కొలను నిండుగా ఉన్నప్పుడు అక్కడి నుండి ఉన్న నాభి వంటి అంతర్గత మార్గాల ద్వారా స్వామివారిని చల్లబరిచి అభిషేకం జరుగుతుందట. కొన్నిసార్లు కేవలం చెమ్మ వంటి తడి మాత్రమే కాక ఏకంగా ప్రవాహంలాగా నీరు కొండ మీద కొల నుంచి గర్భగుడిలో స్వామివారి విగ్రహాన్ని తడుపుతూ నీళ్లు చేరటాన్ని ఈ అర్చకులు చాలాసార్లు గమనించారట. దీనిని దేవాలయ మహత్యానికి విశేష ఉదాహరణగా పేర్కొంటారు. Oh.